విజయనగరం జిల్లా పార్వతీపురం పురపాలక సంఘ కార్యాలయంలో కమిషనర్ అధ్యక్షతన జరిగిన గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే అలజంగి జోగారావు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా ఎమ్మెల్యే చేతుల మీదుగా మహానుభావుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. ప్రతినిధుల చేతుల మీదుగా వివిధ శాఖలలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఉద్యోగులకు, కార్మికులకు ప్రశంసా పత్రాలను, ప్రోత్సాహకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ బి గౌరీశ్వరి, వైస్ చైర్పర్సన్ కె రుక్మిణి, వైస్ చైర్మన్ ఐ గున్నేశ్వరరావు, పార్టీ పట్టణ అధ్యక్షులు కె బాలకృష్ణ, పార్టీ ఫ్లోర్ లీడర్ మంత్రి రవికుమార్, కమిషనర్ పి సింహాచలం, వార్డు కౌన్సిలర్లు, స్టేట్ డైరెక్టర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. యువర్ వాయిస్ అవర్ న్యూస్, మ్యాక్స్ 9 న్యూస్. మీరు ఒకరికే కాకుండా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరికి అలాగే ఫీజెస్ ఇస్తున్నారు. లాస్ట్ టైం ఇచ్చేవాడు కాకుండా ఇప్పుడు కొత్త వాళ్ళకి ఇవ్వాలని బాబు అందరు కొన్ని రమణ పిహెచ్ వర్కర్ పి ఉమా టౌన్ ప్లానింగ్ సెక్షన్ ప్లానింగ్ సెక్షన్ నుంచి ప్లాన్ చేసిన బాబు జి వినయ్ కుమార్ రెవెన్యూ సెక్షన్ నుండి జూనియర్ అసిస్టెంట్. భారతదేశాన్ని పూర్తిగా స్వాధీనపరుచుకొని భారతదేశంలోని ప్రజల్ని బాధితులుగా చేసిన పరిస్థితి అట్లీస్ట్ మనం మాట్లాడే హక్కు కూడా మనకు లేకుండా మనల్ని పూర్తిగా ఇబ్బంది పెట్టిన సందర్భంలో ఆ రోజు మన పెద్దలు గాంధీ గారి నేతృత్వంలో అప్పటికే 1987 సిపాయిల తిరుగుబాటు కార్యక్రమం అనేది అంతకంటే ముందు విటిటి ఉద్యమం కానీ అలాగే ఉప్పు సత్యాగ్రహం కానీ అలాగే సాక్షితుల పోరాటం కానీ అదే కాకుండా ఇవన్నీ ఒక పక్క జరుగుతుంటే సుభాష్ చంద్రబోస్ గారు ఆయన ఆర్మీ ద్వారా ఒక కార్యక్రమం చేయడం, అలాగే మన్యంలో అల్లూరు సీతారామరాజు గారు ఒక కార్యక్రమం చేయడం, పోరాటం బ్రిటిష్ వారిపై చేయడం, ఇవన్నీ కూడా మనం గుర్తించుకోవాలి. ఈ దేశం కోసం అల్లూరు సీతారామరాజు గారు ప్రాణాలు అర్పించడం అనేది మన అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఈ దేశంలో గాంధీజీ గారు ప్రాణాలు కోల్పోయిన విషయం కూడా మన అందరికీ తెలిసిన విషయమే. అలాగే చాలామంది మహనీయులు వాళ్ళ త్యాగ ఫలాలు ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనం తెలియపరచుకుంటాం. ఈరోజు వాళ్ళ త్యాగాలని మనం గుర్తించాల్సిన బాధ్యత ఉంది, వాళ్ళ త్యాగాలను జ్ఞాపకం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు మనము కూడా